హలో, ఎస్ మీ. చాలాసేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతుంది, తీనే లేదు. ఏం చేస్తున్నావేంటి? ఆ డాన్స్ ప్రోగ్రామే తలుచుకుంటున్నాను. ఆ ప్రోగ్రామ్ నా? అతన్నా? అతని మొహం నేను ఎక్కడ చూశాను? ఇంకెప్పుడు నీ మీద ఏ కంప్లైంట్ రాకూడదు. ఇంకోసారి నువ్వు ఈ పేజర్ తీసుకున్న ముందుకు వచ్చావో నిన్ను చంపేస్తాను. నువ్వు నేను ఒకే మెడికల్ కాలేజీలో చదివేసాం, కాకపోతే నాకంటే నువ్వు కొంచెం క్లవరు. అంత మాత్రాన నీ అల్లరి చిల్లర ఎవరో నాకు తెలియనుకుంటున్నావా? కాలేజీలో వచ్చే పోయే ఫిగర్లకు మార్కులు వేసేవాడు నువ్వు. క్లాసులో చివరి బెంచీలో కూర్చుని దమ్ము మీద దమ్ము కుట్టి ప్రొఫెసర్ల మీద రింగులు రింగులుగా పొగ వదిలాడు నువ్వు. రే రే, నువ్వేంటా డిసిప్లిన్ గురించి నా చెప్పేది? నేను ఒక డాక్టర్రా, ఒక నర్సును పెట్టుకోలేకపోవచ్చు, కనీసం ఒక పేజర్ పెట్టుకోకూడదా? దీనికెందుకు ఎంతగా ఫీల్ అయ్యావు? ఓవర్గా పోతున్నావురా. ఈ ఆసుపత్రిలో నేను ఇంకా నీతో పనిచేస్తున్నానంటే దానికి ఒకే ఒక కారణం ఉంది, అదే నర్సు శీల. అది నువ్వు ముందు తెలుసుకో. లోపలికి పోయేవరకైనా బ్రాంతి, బయటకు వస్తే అది వాంతి. నాకు వాంతి వచ్చేలా చేయకురా మూర్ఖ. వాడే పిలుస్తున్నాడు చూడు, పిలుస్తున్నాడు. వస్తున్నారా? రే వస్తున్నా. ఎస్ డాక్టర్. హాయ్ డార్లింగ్. చిట్టి కన్నా, ఏ నాన్నా మీ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది ఓ నర్స్, దాని పేరేంటి? షీలాను గీలాను. దాని మీద కన్నేసావా? ఫ్యాక్టా? వాట్ రబిష్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎందుకురా నాన్న టెన్షన్? బీపీ రావటానికా? ఆ నర్స్ కి తెలియకుండా తన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నావట, ఫ్యాక్టా? రేయ్ మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు? నీ గురించి పూర్తిగా తెలిసిన దాన్ని. జిక్కి జిక్కి, గో టు హెల్. ఇంకా టిఫిన్ చేయడానికి ఎవరు రాలేదా? ఆనంద్ ప్రెజెంట్, అమర్ ప్రెజెంట్, అరుణ్ ప్రెజెంట్, ఆర్తి ప్రెజెంట్. డాడీ నా ఫోన్ కాదు, నా ఫోన్ కాదు, నా ఫోన్ కాదు, నా ఫోన్ కాదు, నా ఫోన్ కాదు. అయితే మరి ఎవరిది? హలో, ఎవరు? మీరా? ఎలా ఉన్నారు? హలో, ఉన్నారా? ప్రోగ్రామ్ ఇంకో ఫోన్ మోగుతుందండి. నా ఫోను? ముందు సెల్ ఫోన్ పగలగొట్టాలరా. హలో, రాంగ్ నెంబర్. ఇంజెక్షన్ రెడీ. మోహన్ రావు, మోహన్ రావు, ఎక్కడ దాక్కున్నావు? ఎస్టీ మోహన్ రావు, ఇంజక్షన్ చేయాలి. నేను కాదు, నేను కాదు అమ్మా. ఇంజక్షన్ వద్దమ్మా, ఇంజక్షన్ చేతులు పెట్టుకుని ఇప్పటికే లేట్ అయింది. 8 బావైంది. ఇన్సులిన్ వేసుకుంటే వాళ్ళు తప్పించుకోవాలనుకుంటున్నావా? పోయినసారి కూడా ఇంజక్షన్ చేస్తాను చెప్పి ఎందుకు వచ్చావు? ఆ నొప్పి ఇంకా పోలేదు. అదేం కుదరదు, నువ్వు కుంటి సాకులు చెప్పుకో. అమ్మా నీకు నన్ను మర్తాను, నీకు నన్ను మర్తాను చెప్పు. నాకు నుంచి వాలి బాబుతో 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 మా అది కుదరదు. వచ్చింది, కళ్ళబెట్టి వచ్చింది. ఏంటి కొండ చిన్న పిల్లల చెయ్య నా పట్టుకో. అయ్యో పట్టు పట్టు కుట్టుంది. ఇంజక్షన్ చేస్తున్నది కాపాడమ్మా. చూడు అడు, చూడు నర్స్, నర్స్ సరే సరే చెప్పినట్టు వినాలి. గుడ్ గర్ల్. నువ్వు శీలా కదూ? నువ్వు సిమి రైట్? రైట్. హాయ్. హాయ్. పూర్తి కాగానే ఉద్యోగం దొరికింది, అలాగే కంటిన్యూ చేశాను. ఉద్యోగం నచ్చిందా? నచ్చింది. సర్వ్ చేయడం బాగా నచ్చింది. అన్నిటికంటే ఈ డ్రెస్ నాకు ఇంకా బాగా నచ్చింది. అవును, నీ తుంటరితనం ఇంకా అలాగే ఉందా లేక తగ్గిందా? అదెలా తగ్గుతుంది, తుంటరితనం నా బ్లడ్ లోనే ఉంది.
నీకు జ్ఞాపకం ఉందా? నేను ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాసి బిక్కమొహ వేసి హెడ్ మిస్ట్రెస్ కి దొరికిపోయాను. ఈ లెటర్ నేనే రాశాను, తండ్రే లేదు. తన పేరుతో రాశాను మేడం, ప్లీజ్. మా నాన్న కలిసి చంపేస్తాడు మేడం, ప్లీజ్. నా ప్రాణం మీ చేతిలో ఉంది, మీ కాళ్ళు నా చేతిలో ఉన్నాయి మేడం. మేడం మీరు ఏం చేయమన్నా చేస్తాను మేడం. మీ బాత్రూమ్ క్లీన్ చేయాలా అది కూడా చేస్తాను మేడం. మేడం ప్లీజ్ మేడం కాపాడండి, ఇది తండ్రాలేదు మేడం, నేనే రాశాను. మా నాన్నకి చెప్పకండి మేడం, ప్లీజ్. మీ కాళ్ళకంటే గోరె టాక మేడం, మీరు క్షమించారంటే మీ కాళ్ళు వదిలిపెడతారు మేడం. ఓకే, ఐ లవ్ యూ మేడం. థ్యాంక్ యూ సిమి. దానిలాగా మురుగుతాం చూడు. నోరు మీయమని చెప్పరా మీ నాన్నని, నేను మొరగడం మొదలెడితే తట్టుకోలేడు. అమ్మా నువ్వు మాట్లాడుకోకుండానే 15 ఏళ్ళుగా కాపురం చేస్తున్నారు కదా నాన్న. ఎలాగైతేనే కాపురం చేస్తున్నాం కదా. ఈ సమస్య ఎప్పటి తీరుతుందనే మన ఇంట్లో? కాశ్మీర్ సమస్య తీరేంత వరకు తీరదు. అర్థం ఇలా రామ్మా, మెన్నయ్య కోసం చూసిన పిల్ల, ఇంకొంచెం కలర్ ఉంటే బాగుండు అనుకున్నాను. అయ్యో కలర్ చాలదు డాడీ. ఎందుకైనా మంచిది, మెమ్మకోసారి చూపించు, తర్వాత చూపించలేదు నరుస్తుంది. అమ్మా ఈ ఫోటో చూడు. ఈ కలర్ లో కోళ్ళ మనకు అచ్చిరాదు. వదినా నువ్వు చూడు, ఇంకొంచెం కలర్ ఉంటే బాగుండేది. ఆ ఫేగారు అన్నట్టు కరెక్ట్. అనయ్య ఈ ఫోటో చూడు. నేను కొత్తగా చెప్పేది ఏముంది, ఖచ్చితంగా కలర్ మాత్రం చాలదు. ఎందుకు అన్నయ్య ఏమో మాట్లాడితే పోలా. అన్నయ్య ఈ అమ్మాయిని ఒకసారి చూడు. ఈ అమ్మాయి నచ్చలేదు. అయినా ఇంతకన్నా ఏం కలర్ కావాలరా? కలర్ చాలేదు, కలర్ చాలేదు అంటే అర్థం ఏంటి? ఎర్రగానే ఉందిగా. రే మనకు కావాల్సింది మన కుటుంబం కలరు, నల్ల కలరు. ఆ కలర్ అయితేనే మన కుటుంబానికి సరిపోతుంది, మ్యాచింగ్ గానే ఉంటుంది. ఎర్రతోలు చెప్పిన మాట విందావు, కొవ్వెక్కి తిరుగుద్ది. నాకు పెళ్ళే వద్దు, వదిలేమ్మా. బతకపోతే పోవాయ్. అరే వస్తున్నా. ఏమే ఆర్తి, నీకు బుద్ధుందా? రెస్ట్ ఇస్తున్నానే గారు ఇంకొచ్చాను, ఇంతలో ఎందుకు డబ్బడమా తలుపు కొడతావు? అమ్మా పెళ్లి విషయం మాత్రం వాళ్ళ వాళ్ళ ఇష్టానికి వదిలే, ఈ టాపిక్ వస్తే చాలు, ఇంట్లో ఒకటే గొడవ. అమ్మా అన్నయ్య పెళ్లి వద్దంటున్నా, నాకు పెళ్లి చేయొచ్చు కదా. ఏ తమ్ముడు చేసి అన్నయ్య చేయకూడదు. చేస్తావులే గారు, పోరా. ఎవరికి ఎప్పుడు చేయాలో మాకు తెలియదా? అరే రే అబ్బా రెస్ట్ తీసుకొని ఎవరు కదా. అమ్మాయ్యా ఇప్పుడు మీరున్నది స్నో బౌలింగ్, దాని ఓనర్ ని నేనే. నాకు ఐడి తెలుసు, కమిషనర్ తెలుసు, బట్టి లోపల లోపల రెస్టారెంట్కి వచ్చే కస్టమర్ల దగ్గర ఇలా ఇండస్ట్రీ కమిషన్ చేస్తావా? ఎంత పొగరు కాకపోతే పీసా మీద నా వైఫ్ చేస్తావు. నా వైఫ్ ఫోన్ ఇవ్వండి. ఓ సారీ మీ అమ్మాయికి ఫోన్ ఇవ్వండి. మేడం మీరు ప్రాక్టికల్ జోక్ ప్లే చేశారు నా మీద, అదే విధంగా నేను ప్లే చేశాను. లెక్కకు లెక్క క్విట్స్, సారీ సారీ అనేవి. మిస్టర్ అందం నో సారీ బిజినెస్, మీ చిలిపితనే నాకు బాగా నచ్చింది. ఐ లవ్ యువర్ మిస్చీఫ్. ఏమిటా ఇది, మంత్ర మగడ విషయంలో వచ్చినట్టు ఏమైంది? నడుం పట్టుకుంది. ఇలా కూర్చోగలవా? కుదరదు. ఎలా పట్టింది? నేల మీద ఏదో దగ్గ మెరిసింది, బంగారం అనుకుని వంగాను, అది మెరుపుకాయత్వం లేకపోతే నడుం పట్టింది. తనది కాని వస్తువును ఆశించే వాడికి ఏ గతి పడుతుందో ఈ లోకం ఇక మీదేనా? నిన్ను చూసి తెలుసుకోవాలి. అయ్యో నెప్పు తెల్లాడుతుంటే జోక్ లేస్తాను డాక్టర్. నేనే మాట్లాడుతున్నాను, ఓపిక అర్జెంటుగా రా.
డాక్టర్ మందు వస్తుందయ్యా. అలాగే కొంచెం తిరగలవా, లైట్గా లైట్గా చిన్నగా తిరుపతి దగ్గరికి వెళ్ళు. డాక్టర్ తగ్గిపోయింది డాక్టర్. నౌ యూఆర్ కంప్లీట్ ఆల్ రైట్ శిరా, నువ్వు వెళ్ళొచ్చు. ఇదేం వైద్యం? హోమియోపతి, అల్లోపతి, కరోడ్పతి లాగా ఇది నర్సోపతి. చాలా థ్యాంక్స్ డాక్టర్. 100 రూపీస్ పొంగొద్దు, నేనే తీసుకుంటాను, నువ్వు వెళ్ళు వెళ్ళు. వెల్కమ్ టు ఎవ్రీబడి రతి సిల్క్ సందాల పోటీ. ఇందులో గెలిచిన వారికి బహుమతి ప్రదానం చేయడానికి వచ్చిన మన ముఖ్య అతిథిని పరిచయం చేయబోయేది ఎవరో తెలుసా? ఒక సర్ప్రైజ్ గెస్ట్. వీరొక అద్భుత నటులు, అపూర్వ నటులు, ఆదర్శ నటులు. సహజంగా వెనకాల పొగడం మంచిదంటారు, ముఖస్థుతి చేయడం చెడ్డదంటారు, అందుకని ఇలాగా నాల వెనకాల వేసి సారీ. మీ అందరికీ నా పుష్పాంజలి చెప్పాలనుకున్నాను, కానీ ఇలా కింద. సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. పెద్ద ఫ్యాన్ అవటం వల్లే నాకు భయంగా ఉంది, కొంచెం అడుగు. ఏంటి గురువా, చెమట పడుతుంది కదా? చెమట చెమట పట్టినా పర్వాలేదయ్యా, మేమంతా చెమటోడ్చి బతికేవాళ్ళం. ఏంటి గురువా, నేనేమన్నా డబ్బులు గిప్పులు ఇవ్వగలనేంటి? నేను వేయగలిగింది ఈ ఫ్యాన్ ఒక్కటే. అభిమానం అలాంటిది, మీ అభిమానానికి శిరసాభి వందనం. ఏంటి ఏంటి ఏంటా నవ్వు? మీరెవరో తిరుపతికి వెళ్ళలేదా? నేనెప్పుడింతే పెడితే పిలక కొడితే గుండు. ఏమయ్యా బిగ్ఫ్యాన్, సంతోషమేనా నీకు? గురువా నువ్వు మొగటం లేని మహారాజువు గురువా. అయ్యో మళ్ళీ మీకు ధైర్యంగా శిరసాభివందనం చేస్తున్నాను. ఇప్పుడేం చేస్తాను? సరే ఇక విషయానికి వద్దాం. నేను సినిమా నటుడుగా మీ అందరి అభిమానాన్ని చూరగొన్నాను. డాక్టర్ మాధవ మీ మనసును దోచుకున్నాడు, యువతరం హృదయాల్ని అతను గాయపరుస్తున్నాడు. డాక్టర్ మాధవ ఒక కాషన్, యువర్ అన్ ఓవర్ నైట్ స్టార్. ఈ ఓవర్ నైట్ స్టార్ అనేది ఒక కేజీ వంటిది బోన్, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జరిగిన అందాల పోటీలో గెలిచిన వారి కిరీట ధారణ చేయడానికి డాక్టర్ మాధవ్ వస్తున్నారు. నా పరిస్థితి ఏం బాగలేదు, రోజు రోజుకి నా వెనకాల పడితే అమ్మాయిలు ఎక్కువైపోతున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు తొందరగా నాకు పెళ్లి చేసి నేను సేఫ్ అయిపోతాను. నువ్వు ఎవరి మళ్ళీ తాళి కట్టమన్నా నేను తాళి కడతాను, ఓకేనా?